ఏంటి మొత్తం తప్పులు ఎక్కడ ఉన్నాయి? Yes. నమస్తే సార్. నమస్తే. కూర్చో బాబు. రియల్ ఎస్టేట్ విషయంగా ఒక అమ్మాయి నన్ను చూడడానికి వస్తానని చెప్పింది. నువ్వు వచ్చావేంటి? కృష్ణ స్టార్ట్ చేయరా. నేను చూస్తుంటే అమ్మాయిలా కనిపించటం లేదు. అయ్యో సార్, నన్ను మీరే సార్ కాపాడాలి. నన్ను మీరే సార్ కాపాడాలి. నా ప్యాంట్ రా. ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి సార్. ఏ ఏ రే రే లేకరా. లే లే వెళ్ళు వెళ్ళు. థాంక్యూ సార్. వెళ్ళు వెళ్ళు. ఆ కూర్చో. ఆ నమస్తే. ఉండు. విషయం ఏంటో చెప్పు సార్. నేను ఒక అమ్మాయి సార్ వచ్చాము, కానీ ఆ అమ్మాయి కన్నా ముందు నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను సార్. అలాగా? ఎందుకు? నాకు మాట ఇవ్వరా? విచిత్రమైన ఫ్లాష్ బ్యాక్ లా ఉంది కథలో. ఇదే కొత్త ధర్మా? నేనైనా లవ్ చేయాలి సార్. సార్ సార్, ల్యాండ్ కొనుక్కుంటే రెండు లాభాలు సార్. రెండు లాభాలు? ఎలాగా? అందంగా ఉండే ఈ ల్యాండ్ లో ఒక 5-స్టార్ హోటల్ కట్టి సూపర్ గా బ్రతకొచ్చు సార్. ఇంకొకటి, నా లైఫ్ లో ఒక వైఫ్ వస్తుంది సార్. వైఫా? ప్లీజ్ హెల్ప్ మీ సార్. అలాగా? నాకు ఒక షెడ్ అలవాటు ఉంది. భయపడకు, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సరిగ్గా జవాబు చెప్పావంటే నువ్వు చెప్పేది నేను వింటాను, సరేనా? జవాబే కదా సార్. ఓకే సార్. ప్రశ్న నంబర్ 1, టీ మాస్టర్ టీ వేస్తాడు, పొరటా మాస్టర్ పొరటా వేస్తాడు, ఎగ్ మాస్టర్ ఏం వేస్తాడు? నా దగ్గర ఎవరు తప్పించుకోలేరు కదా, బాగా ఇరుక్కున్నాడు. విద్యార్థులు బాగా చదువుకోకపోతే గుడ్డు వేస్తాడు. అదే తప్పు. ఎగ్ మాస్టర్ కు వయసు అయిందంటే చనిపోతాడు. ప్రశ్న నంబర్ 2, నెక్స్ట్ ప్రశ్న. ఇంకో ప్రశ్న. అవును, బస్ డ్రైవర్ కి లైసెన్స్ ఉంది, ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉంది, స్క్రూ డ్రైవర్ కి లైసెన్స్ ఉందా? దీనికి ఏ రియాక్షన్ ఇవ్వాలని అర్థం అవ్వట్లేదు. దొరికిపోయాడు సార్. అదంతా ఓకే. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ప్రశ్నకే ప్రశ్న అడుగు. ఏం ప్రశ్న అడగాలి? చంద్రుడిపై గారెలేస్తుంది ఒక నానమ్మ, ఆమె వేసే గారెలు చెల్లు గారెలా లే మసాలా గారెలా? ముసలిదెందుకు గారు తీసుకుని చంద్రమండలానికి వెళ్ళింది? అది చెల్లు గారా మసాలా గారా? అయ్యో, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సరే, నెక్స్ట్ ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న. దశరథుడికి 60,000 మంది భార్యలు. అలాగా? అందులో స్వప్న సుందరి ఎన్నో భార్య అంట? స్వప్న సుందరియా? ప్రశ్నలన్నీ అక్కర్లేదు బాబు, నీ స్థలా నేను కొనుక్కుంటా. ఫైల్ ఇవ్వు. ఇదిగోండి సార్, ఇదిగోండి. అడ్డతిడిగా అడుగుతున్నాడే. ఇదొకటి, ఇది పట్టుకో బాబు. ఈ స్థలమా? బాగుంది బాగుంది, చాలా బాగుంది సార్. ఇక్కడ నుంచి వెళ్తే ఒక చౌరస్తా సార్, దాని పక్కనే బస్ స్టాండ్ సార్. ఏంటి ఇదా? అది మాత్రమే కాదు సార్, పక్కనే ఒక శ్మశానం కూడా ఉంది సార్. ఉండు బాబు, ఇది ఒక టార్చర్. సిగ్నల్ దొరకటం లేదా? స్థలం కొన్న వెంటనే కన్స్ట్రక్షన్ మనం మొదలు పెట్టేద్దాం, ఓకేనా? ఓకే బాబు. ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళతో టార్చర్ అయ్యా. ఇదిగో దీన్ని మడత పెట్టించు, ఉంచుకో. ఇంకొక పంట కనిపించటం లేదే తమ్ముడు. ఈ డ్రామా సార్, కూర్చో. తమ్ముడు, నేను నీకు అరటి పండు ఇచ్చానా, దాన్ని తీసుకుని నువ్వు అక్కడ పెట్టావా? నీకు ఎన్ని అరటి పళ్ళు ఇచ్చాను? రెండు పళ్ళు ఇచ్చానా, నువ్వు అటువైపు పెట్టావా? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడా? ఇంకో పండు సార్. అదే సార్ ఇది. తమ్ముడు, నీకు ఎన్ని పళ్ళు ఇచ్చాను? రెండు పళ్ళు ఇచ్చారు. రెండు పళ్ళు ఇచ్చానా? అవును సార్. నువ్వు అటువైపు పెట్టావా? పెట్టాను సార్. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడా? ఇంకొక పండే సార్ ఇది. సార్ ఏడో కండి సార్, నాకు ఏడుపు వస్తుంది సార్. నీకు నేను ఎన్ని పళ్ళు ఇచ్చాను? రెండు పళ్ళు ఇచ్చారు సార్. ఎటువైపు పెట్టావు? అటు పక్కన పెట్టాను సార్. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడా? సార్ ఇంకొక పండే సార్ ఇది. చూపా, నా వల్ల కావటం లేదు, అర్థం కావటం లేదే. సరే పెట్టు, వెళ్ళు అటువైపు, అటువైపు వెళ్ళు సార్. ఏం అక్కర్లేదు, కాళ్ళు పడతాను. వద్దు వద్దు, కూర్చో. ఓకే. అయ్యో తమ్ముడు, యాస్ యూ సో సో యూ షెల్ రీప్. అర్థం చేసుకున్నా తమ్ముడు, అర్థం చేసుకున్నా. దీనికోసమే స్థలాన్ని కొనుక్కుంటా. వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా, వెళ్ళు. ఇప్పుడే పిలుచుకొస్తాను.
నేనంతా మాట్లాడేశాను, వెళ్తున్నాము, ఆశీర్వాదం తీసుకుంటున్నాము, చెక్ తీసుకుంటున్నాము. బాగుండండి, బాగుండండి, బాగుండండి. మంచి కుర్రాడమ్మా, నాకన్నా చాలా తెలివైన వాడు. తమ్ముడు కోసమే ఈ స్థలాన్ని కొనుక్కుంటా. మంచి కుర్రాడమ్మా, మంచి కుర్రాడు. ఇదిగోండి పిఏ వస్తుంది, చెక్ తీసుకుని వెళ్ళండి. ఉండు తమ్ముడు, ఇది కూడా నీకే. నీకే నీకే నీకే, నువ్వు తీసుకో. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. పిఏ పిఏ, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు లేరు సార్. నాకు చిన్న ఒక డౌట్. ఏమిటి సందేహం? ఆ స్వప్న సుందరిని ఎవరుంచుకున్నారు? ఇంకొకసారి అడుగు. కారును మనం ఉంచుకున్నాం. ఈ కారు ఉంచుకున్న స్వప్న సుందరిని ఎవరుంచుకున్నారు? 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 ఎవరుంచుకున్నారు అని అడుగుతున్నాడు. అని అడుగుతున్నాడు. నేను బ్రోకర్నా? బ్రోకర్ లేదు సార్. నాకు ఇదే పనా, వెళ్ళమ్మా. సారీ సార్. స్వప్న సుందరి అంట? అవును. ఆ స్వప్న సుందరి ఎవరి దగ్గర ఉంది? నీ ఫేస్ వాల్యూ ఛాన్స్ లేదు. ఈరోజు ఎలాగైనా చెప్పేరా కృష్ణ, ఎలాగైనా చెప్పేయాలి. ఎవరైనా చూస్తున్నారా? ఎవరు చూడట్లే. ఓకే. హలో హలో ప్రియాంక, మీతో కొంచెం మాట్లాడాలండి. హలో, ఏంటి ఆటలా? ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నావు? మాట్లాడుతూనే కదా ఉన్నావు. సరే చెప్పండి. ఏమైంది చెప్పు. ఒక 2 మినిట్స్ అండి. ఏయ్, స్టమక్ ప్రాబ్లమా? ధైర్యంగా ఉండరా కృష్ణ, ధైర్యాన్ని రప్పించాలి, రప్పించాలి, రప్పిస్తాను. ప్రేమ, పెళ్లి, జీవితం, ఆకాశం కురుస్తుంది, భూమి తడుస్తుంది, నీకెందుకు ఇవ్వాలి నా లవ్వర్ని? మాతో వేచున్నావా? వీధులు వీధులుగా తిరిగావా? లేదా అసహ్యపడకుండా చెప్పులు దెబ్బలు తిన్నావా? ఎంత ఉమ్మినా కానీ పట్టించుకోకుండా ఉన్నావా? వంశాన్నే తిట్టి కుప్పతో పోల్చినా కూడా అని నవ్వుతూ ఊరుకున్నావా? నీలాగసలు నాకు భయమే లేదు. కృష్ణ పో, చెప్పు నీ ప్రేమని. ఏమిటో చెప్పు. నేను అయ్యో అర్థం కావట్లేదు. చెప్పు. సరే రిలాక్స్ రిలాక్స్. మాట్లాడనే చేత కాదు, వీడేం చేస్తాడు? చాలా, ఇప్పుడు చెప్పు. అర్థం కావడం లేదు, అర్థమయ్యేలా చెప్పు. ఒక్క నిమిషం అండి, సారీ. తమ్ముడు బాత్రూమ్ వెళ్తున్నాడే, ఏం తెలియట్లేదే. అద్దం చూస్తే డైలాగులు పేజీలు పేజీలుగా వస్తున్నాయి. తన ముందుకెళ్తే ఆ ఇల్లు కూడా రావట్లేదు. అయ్యో పోయింది. మాటలేరాని జంతువుకి కూడా వస్తుంది, చూపు లేని గుడ్డు అనికి వస్తుంది, మీసం రాని పసివాడికి కూడా వస్తుంది ప్రేమ. ప్రేమ అనేది వస్తే భయం లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, సిగ్గు లేదు. నువ్వెందుకు భయపడుతున్నావు? పోయి చెప్పు, పోయి చెప్పు కృష్ణ. సింహంలా గర్జించు, ఏనుగులాగా గింకరించు, పులిలా గర్జించు. ఏమైంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళి వెళ్ళి వస్తున్నావు? కాదు, సరే పర్వాలేదులే చెప్పు. డార్లింగ్, ఇప్పుడన్నా చెప్తాడంటావా? ఏంటి చెప్పు. నాతో ఏదో కామెడీ చేయాలనుకుంటున్నావు? ఆల్రెడీ చాలా లేట్ అయ్యింది. అయ్యో, మేనేజర్ నుంచి 5 మిస్డ్ కాల్స్. సరే నేను బయలుదేరుతాను, బాయ్. బయలుదేరుతున్నాను, తర్వాత చూద్దాం, బాయ్.